in Coimbatore. ఇవాళ పొద్దు పొద్దున్నే లేసాం. నిన్నంతా కోయంబత్తూర్లో పార్టీస్. ఇప్పుడు టైం ఏమో 9:30. ఓకే, యాక్చువల్లీ మేము ఇప్పుడు రైట్ నౌ కోయంబత్తూర్ నుంచి కేరళ అలపి వెళ్ళాలి, అలపి. బట్ నిన్న ఇక్కడ మా ప్రవీణ్ కోయంబత్తూర్ ఫ్రెండ్, అదే RC390, వాడు నిన్నే అనమాట గోవాల బ్రో కోయంబత్తూర్ వస్తే అసలు ఈశాన్ని చూడకుండా ఎవరు వెళ్ళారు బ్రో, అసలు నీకు అర్థం కావట్లేదు బ్రో. ఇట్స్ 40 కిలోమీటర్స్ అవ్వో, అంతే. ఒక 40 కిలోమీటర్స్దే కదా తేడా, ఇంకా ఏముంది అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత ఈశా ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అనమాట శివుడు. ఆ శివుడిది ఈశా అని ఎక్కడ ఉంటుందో తెలియదు. చిన్నప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వినేవాడిని ఈశా అని. ఆ సాంగ్స్ శివుడివి అన్నీ వినేవాడిని. అండ్ అక్కడి నుంచి చూసుకుంటే ఇంకా వంశ అయ్యప్ప మాల వేసిన తర్వాత భజనలో పెడతారు కదా సాంగ్స్, ఇంకా వాటిల్లో ఇషా సాంగ్స్ వస్తూ ఉండేవి. అమ్మా ఇషా సాంగ్స్, అది కూడా స్మిత అసలు ఎంత బ్యూటిఫుల్గా పాడింది. అన్నీ చూస్తే మొత్తానికి ఏంటంటే ఇషా మీన్స్ శివుడు ఇక్కడ బాగా ఫేమస్. అండ్ ఆ టెంపుల్ ఇషా టెంపుల్ అదొకసారి టర్నౌనింగ్ స్ట్రీట్ ఎస్, ఒకసారి అది చూసి నాకు ఎప్పటి నుంచో కోరిక, బట్ మర్చిపోయాను ఇంకా మెల్లగాల. సో పొద్దున్న ఇప్పుడు బయలుదేరి ఇషాకే వెళ్తున్నాం. అండ్ ప్రస్తుతం ఇప్పుడు VOC పార్క్ అంట కోయంబత్తూర్. అండ్ అక్కడ వీడు ప్రవీణ్ వెయిటింగ్ మన కోసం. ఇంకా అందరం బైక్స్ తీసి అక్కడి నుంచి ఇషాపురం. సో అక్కడ మొత్తం యోగాస్ బాగా యోగా చేసేవాళ్ళు అందరూ అక్కడ చాలామంది ఎక్కువ. యోగా ఆశ్రమాలు అండ్ బాగా చాలా పెద్దది ఏదో ఒకసారి వెళ్ళి చూడాలి. ఇప్పుడు గూగుల్లో చూడలే నేను, అసలు నేను ఏది గూగుల్లో చూడలే. అండ్ అడ్రస్లు కూడా అందుకే కావాలని గూగుల్లో చూసుకుని అడగట్లా. అసలు వితౌట్ గూగుల్ మనం ఏం చేసేవాళ్ళం ఇండియా ట్రిప్ వేయాలంటే అని మధ్యలో ఒక డౌట్ వస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఓకే ఇప్పుడు గూగుల్ లేకపోతే ఏం చేస్తాం. అందుకే ఆ షారుఖ్ ఖాన్ ఇల్లు, సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా అలా వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర అదనమాట. వితౌట్ గూగుల్ మనం ఎలా అనుకుంటాం, వాళ్ళకి మనకి లాంగ్వేజ్ రాదు సో ఎలా అని ఊరికే అది చిన్న ట్రయల్ అనమాట. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే షారుఖ్ ఖాన్ ఇల్లు అండి అసలు 5 నిమిషాల్లో కనపడుద్ది. మొత్తం ఫోటోలు వీడియోలు కూడా వచ్చేస్తాయి కావాలంటే. ఇంకా దగ్గర కూడా వెళ్ళావు సార్ వీడు. మేము అలపి వెళ్ళటానికి ఈ రూట్ బాగుంటుందని చెప్పి ఈ రూట్లో హోటల్ బుక్ చేశాడు ప్రవీణ్. ఇదిగో కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే VOC పార్క్. అండ్ అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ మేము అలపి వెళ్ళే రూటే ఇది, బట్ అలపికి దీనికి 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఇట్స్ ఓకే, దేవుడి కన్నా ఇంపార్టెంట్ కాదు కదా. అండ్ నాకు ఎప్పటి నుంచో చూడాలని ఉంది ఈశా. వచ్చాడు ప్రవీణ్. నా గోయింగ్ ఇషా అన్నాడు. అసలు కొంచెం కూడా మెల్లగా తేళ్ళు, అస్సలు ఎన్నిసార్లు అని చెప్పు మెల్లగా అయితే తేళ్ళు కంగారు. అక్కడ కూడా అంతే, లడాక్లో కూడా అంతే. మెల్లగా ఓకే బ్రో ఐ ఫాలోయింగ్ యూ అనేవాడు వెనకాల వస్తా అనేవాడు. మళ్ళీ వెనక బ్రో పదండి బ్రో, ఇంకా ఫాస్ట్ బ్రో. వెళ్ళిపోతాడు బుల్లెట్. వాడి డ్యూక్ రిపేర్లో ఉందంట, వాళ్ళు అడక్టూర్ వెళ్ళొచ్చిన తర్వాత గట్టిగా రిపేర్ అయిందంట. ఇది ఫ్రెండ్కి బుల్లెట్ వేసుకుని వచ్చాడు. కోయంబత్తూర్లో ఈవినింగ్ టైమ్స్ ట్రాఫిక్, మార్నింగ్ టైం ఏమి ఉండదు అనమాట. అయితే ఈవినింగ్ టైం అయితే నిన్న వాసింది హోటల్ రూమ్కి వెళ్ళడానికి. ఓ
మంచి కూల్ ప్లేస్ లా ఉంది కోయంబత్తూర్ కూడా. అప్పుడు మార్నింగ్ ఎండ ఎండ మబ్బులు మబ్బులు, గుడికి వెళ్తున్నట్టే లేదు అసలు. అంటే నా వైపు గుడికి వెళ్ళడం అంటే అంత ప్రశాంతంగా ఉండాలి అంటే అంత ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ చూస్తే మా ట్రాఫిక్ బాబు, మొన్నోడు మాత్రం ట్రాఫిక్ డైలీ ఇక్కడ అలవాటు కదా, తమిళనాడు ఇరగొట్టేస్తున్నాడు దాని నుంచి. అది ఏంటా ఇంకా ఏం కాలేదనుకున్నా, ఎప్పుడు వాన పడుతుంది. బాగుంది కదా లొకేషన్ అదంతా. అది కోయంబత్తూర్ నుండి ఇషాకి 40 కిలోమీటర్స్ అంటే నేను చెప్పాను లేదా మళ్ళీ గుర్తులేదు అండి, కానీ 40 కిలోమీటర్స్ నుంచి హైవే ఉంటుందేమో, స్మూత్గా అలా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నా. స్మూత్గా అలా ట్రాఫిక్లో వెళ్తామని అసలు అనుకోలేదు. గట్టి క్లోజ్ కాల్. మేము ఇక్కడి నుంచి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అలపి బయలుదేరాలి. ఈవినింగ్ 6 లోపల వెళ్ళాలని నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ దర్శనం అయ్యేపాటికి ఇవాళ నాగుల చవితి అంట, పొద్దున్నే అమ్మీ చెప్పారు. సో ఐ థింక్ కొంచెం రష్ ఎక్కువ ఉంటుందేమో, చూడాలి. నేను ఇది అనుకోవాలి అసలు ఇలా వెళ్తా. అసలు మన లిస్ట్లో ఈషా అనే లేదు, అంతా డెస్టినీ. నేను ఫ్రెండ్షిప్ కోసం మనోడి దగ్గర రావడం ఏంది వెళ్ళే వేలో, మనోడేమో ఇక్కడ ఈ ఈషాకి తీసుకెళ్ళడం ఏంటి, అంతా డెస్టినీ డెస్టినీ డెస్టినీ. అసలు నేనైతే అనుకోలే వెళ్తానని. నిన్న నైట్ వరకు కూడా అనుకోలే. నిన్న నైట్ ఫుడ్ చెప్పమంటే నీకేం కావాలి చెప్పు తీసుకొస్తా అన్నాడు. నాకు అలా వద్దు, అర్రే అర్రే అడుగుసారా, నాకు అలా వద్దు, ఇక్కడ మీ కోయంబత్తూర్లో ఏదైతే స్పెషల్ ఉంటుందో అది చెప్పు బ్రో అన్నా. నేను స్పెషల్ అంటే ఇక్కడ ఏముంది ఈషా బ్రో అన్నాడు. ఇంకా అలా స్టార్ట్ అయింది మన మన 3 RC 320 రేసర్ ప్రవీణ్ని ఇక్కడ బాహుబలి అని పిలుస్తారంట, జూనియర్ బాహుబలి. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అది 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 అంత దోలాడంటే. బా గోబ్రో సడన్గా ఆన్ అవ్వాలా. యా బ్రో వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్. బా ఒక 25 కిలోమీటర్స్ తర్వాత చిన్న బ్రేక్ వేసాం, అది కూడా గోబ్రో వర్క్ అవ్వట్లేదని. నెక్స్ట్ ఏంటో బ్యాటరీ తీసి పెట్టా, మళ్ళీ ఆన్ అవుతుంది. ఇటు ఇషాకి వెళ్ళే రూట్ వెళ్ళే ఉంది కదా, గ్రీనరీ గ్రీనరీగా కూల్ క్లైమేట్. బైక్ పార్కింగ్ 10 రూపీస్ అంట ఇక్కడ. అసలు ఏమన్నా ఉందా లొకేషన్? బ్రో బాబు బాబా అసలు బ్రో, అయ్యా అయ్యా అసలు కంపెనీ పండగలా ఉంది. అసలు అసలు డబ్బులు చూడు
ధ్యానలింగ रियली आसम रियली आसम हाँ हाँ अंत बहुत इला चूस्त उ कदा ब्रो शैल वी गो देयर ब्रो प्रवीण आई कांट एक्सपेक्ट ब्रो दिस बा 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 ब्रो हाउ मेनी फीट ब्रो आदि योगी दिव्य दर्शन नाइट अयिते इंका लाइटिंग्स ओ नाइट अयिते लाइटिंग्स आ लाइटिंग्स नाइट फुल लाइटिंग्स ब्रो शिवरात्रि होल साउथ इंडिया एक्ट्रेस सचिन धोनी ऑल आर देयर इन दिस प्लेस ओके पुट द योगा इन दिस सिटिंग देयर सचिन धोनी दैट टाइम ओके ओके योगा हां 2 लाख 5 लाख 15 लाख फॉर दिस प्लेस वाह 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 15 లక్షలు ఇక్కడ యోగా చేయాలంటే అమ్మా బాబోయ్ బా నైస్ వ్యూ కదా అసలు ఒక వన్ అవర్ దాకా అలా కూర్చుని చూస్తూనే ఉన్నాం ఇంకా వదలబుద్ధి కావట్లా నాకైతే ఏందో అసలు అమ్మా అమ్మా అమ్మ ఏదో సమ్మ ఏదో దగ్గరికి వచ్చేసిన ఫీలింగ్ అమ్మో ఇంత పెద్ద శివుడా అసలు నాయను బాబోయ్ ఇది క్యామ్లో బుడ్డగా కనపడుతుంది కానీ కింద మనుషులు బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఉన్నారు బొమ్మ ఎంత ఉందో చూడండి అబ్బా 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 ఇంకా ఉండాలండి ఇక్కడ క్లౌడ్స్ అదంతా వెనకాల మొత్తం ఈషా ప్రేయర్ హాల్స్ అదంతా ఉందంట అండ్ ఇక్కడ పూజ ఇక్కడ కూర్చుని శివరాత్రి రోజు ఇక్కడ కూర్చుని యోగా చేయాలంటే 15 లాక్స్ అంట సచిన్ ధోని మన సినిమా స్టార్స్ అమితాబ్ బచ్చన్ చాలామంది వస్తారంట ఆ రోజు ఇక్కడికి జస్ట్ ఈ ప్లేస్లో 15 లాక్స్ కట్టినా కూడా ప్లేస్ సరిపోతుందంట వెనకాల గ్రౌండ్లో వాటిల్లో కూడా కూర్చుని పోతారంట ఇంకా అండ్ అక్కడ ట్రీస్ కనపడుతున్నాయి కదా ఈ ట్రీస్ 242 crores ట్రీస్ అంటాయి ఒక్కోటి ఒక్కోటి లెక్కెట్టుకుంటా వెళ్తే అంటే ఇక్కడ యోగా చేసి వాళ్ళు ఒక 42 రూపీస్ కడితే వాళ్ళు మనకు చిన్న మొక్క ఇస్తారు ఆ మొక్క తీసుకెళ్ళి అక్కడ నాటుతారనమాట మన పేరు మీద అలా నాటుకుంటూ వెళ్తే ఇప్పుడు 242 crores ట్రీస్ అనమాట అవన్నీ బా ఈ మబ్బులు ఇదే బెస్ట్ మంత్ అంట అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ స్టార్టింగ్ వీక్లో అయితేనే ఇలాంటి వ్యూ చూడగలం మనం లైక్ అది ఆ మబ్బులు మధ్యలో శివుడు
అదర్వైజ్ సమ్మర్ టైమ్స్లో అలా వస్తే ఇది మొత్తం వాసి పేలుతుందంట ఎండ. ఏదైనా ఇలా మబ్బుల్లో శివుణ్ణి ఇలా చూడడం నాకైతే మామూలుగా లేదు. అల్లబుద్ధి కావట్లేదు ఇక్కడ నుంచి ఎందుకో. వెనకాల అసలు ఫారినర్స్ వాళ్ళంతా పెద్ద వ్యవహారం ఉంది వెనకాల. వాళ్ళకంటూ యోగా హాల్స్, ఫుడ్స్, అబ్బో మొత్తం ఇక్కడ సంథింగ్ చాలా చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. నాకు అల్లబుద్ధి కావట్లేదు ఇందా నుంచి వెళ్తున్నాను సుల్లు చెప్తున్నా కానీ వెళ్ళట్లే. ఓహో ఎంత వెనక్కి వెళ్తుంటే అంత సీనరీ పెద్దదైపోతుంది వ్యూ. బాబా బాబా బాబా. ఇట్స్ ఓకే, ఇంకా కేరళ అలపి వెళ్ళిపోవాలి. స్మితాది సాంగ్ గుర్తొచ్చింది ఇందాడ కూర్చుని విన్నాం. యోగేశ్వరాయ సాంగ్ నేమ్ ఈజ్ యోగేశ్వరాయ స్మిత అని చెప్తే చాలు అసలు. అది సాంగ్ ఇక్కడ ఇక్కడ లైవ్లో ఏంటంటే మామూలుగా లేదు. ఓ సూపర్ కదా అసలు వ్యూ అయితే. ఓహో పైన మబ్బులు బ్రో. సో బ్రో ఎంటైర్ క్రియేట్ యూ బ్రో ఎవ్రీ టైమ్. ఓ సాంబార్, సాంబార్ రైస్ తమిళనాడు 2 ప్లేట్లు లాగిచ్చేసా దానికి వాడు దయవల్ల. ఇక్కడ వరకు వచ్చాడు మనవాడు తమిళనాడు బోర్డర్ వరకు. ఇంకప్పుడు దానికి బాగా చెప్పాల్సిన టైం వచ్చింది. బా బెస్ట్ బెస్ట్ ప్లేసెస్ అన్నీ చూపించాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, గుడ్ ఫుడ్ గుడ్ ప్లేసెస్. సురేష్ కల్లడ కంపెనీ సైడ్ నుంచి సంజమ్మని వీడు రావచ్చు మాతో పాటు లడక్కు. అది ఏంటో తీసుకుంటారా లేట్ అయిపోయింది కదా. ఫస్ట్ అయితే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుందే లడక్ దగ్గర అనమాట. టెంపుల్లో ఎలా వెళ్ళాలి ఎట్లాంటి బస్సు గవర్నమెంట్ బస్సులా సాయి? ఈ గవర్నమెంట్ బస్సులా? ఒరే 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 చూడాడు చూడు అసలు అమ్మా అమ్మా అమ్మా. ఎందుకు ఇక్కడ లైన్లో వెళ్ళొచ్చుగా నాతో పాటు. పాలకాడు
ఇప్పుడే కొచ్చి వచ్చాం. కొచ్చిన్ ఎయిర్పోర్ట్, ఇప్పుడే ఎయిర్పోర్ట్ కూడా లెఫ్ట్లో అంటే సడన్గా సిగ్నల్ వచ్చింది. నాకేం తెలుసు అనమాట, సడన్గా సిగ్నల్ దగ్గర ఆగాము, లెఫ్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ అని ఉంది. ఓకే, మేము వెళ్ళాల్సింది ఇటు కదా, సో ఇప్పుడు ఆగేసి అప్పుడే కొచ్చి వచ్చాం. కేరళ మొత్తానికి కొచ్చి మంచి మంచి సిటీ కదా. ఇక్కడ నుంచి ఇంకా 75 ఉంది అలపి. మనం అలపి వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఈ కొచ్చి వచ్చింది. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ కొచ్చి రాగానే, ఖాళీ తిరువనంతపురం వరకు. అప్పుడు అటువైపు చూస్తుంటే మబ్బులు గట్టిగా పట్టేసి ఉన్నాయి. అలపి కూడా తడుచుకుంటానే వెళ్తామేమో. గోవా తడుచుకుంటూ వెళ్ళాము, ఇంకా హాసన్ తడవలేదు, మైసూర్ తడవల, ఊటీ తడిసాము, కోయంబత్తూర్ తడిసాము. ఇప్పుడు అలపి తడుస్తామో లేదో. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే హాఫ్ తడిచాము, గట్టిగా తడిచాము. మల్లూస్ దాబానా, మల్లు దాబా అయింది ఇక్కడమ్మ. అదేం పేరు ట్రాఫిక్ ఉందని అన్నా అంతే. మళ్ళీ 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 బాగా పడుతుంది. వాన పడినా కూడా మేము ఆపకుండా ట్రై చేస్తుంటే పెయిన్ అదంతా తెలుస్తుంది గట్టిగా. సిఆర్ రైడర్స్ అని అనాలి అనిపిస్తుంది ఒకసారి. అంటే కొంతమంది వాన పెడితే పక్కన ఆగిపోతారు కూడా. స్విమ్మింగ్ పూల్లో వెళ్తున్నట్లుంది. ఒరే బస్సు ఏంది రా అన్నారు. ఆహా ఏమన్నా ఉన్నావే గుంట, ఈ గుంట అమ్మ అమ్మ ఇంటర్లోకి వచ్చి బలే నుంచున్నావే. వచ్చింది సేమ్ టు సేమ్ మన వారధి బ్రిడ్జ్, సేమ్ టు సేమ్. బా ఎంత హైట్ వచ్చాయో నీళ్ళు. ఇప్పుడు మనం మంగళగిరి వెళ్ళిపోతున్నాం. నేను సేమ్ టు సేమ్ మరి చూడండి అలాగే ఉంది వారధి బ్రిడ్జ్, సేమ్ లైటింగ్ లైట్స్ కూడా. ఆ మంగళగిరి వచ్చాం, ఏదైనా దాబాలో ఆగి పులకా ఐదు ఇంటే పోతుందేమో. కాసేపు విజయవాడలో ఫీల్ అయితే ఆ గూసు గూసులు వేసినాయి అట్లా. అమ్మో అమ్మో ఏది ఏది మంగళగిరి, ఏది తలకాయ. అబ్బా 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 భలే ఉన్నాయి మబ్బులు. ఈ పాత బస్సు ఈ అమ్మాయి డబల్ వే సిగ్నల్ లైట్లు ఎటు వెళ్తాడో కూడా తెలియదు. అట్లానే వెళ్తా అసలు గొడవ అయినా కూడా ఈజీ కొట్టుబాటు తప్పచ్చు. ఇప్పుడు ఇలా సిగ్నల్ వేసాడు, నేను ఇప్పుడు రైట్కి వెళ్ళాలనుకుంటున్నా, వీడి దృష్టిలో వీడు ఎటు వెళ్తాడు, ఇటు పడితే అటు వెళ్ళిపోతాడా. యా అదిగో పోరా మచ్చా, పోరా రే పోరా రే. చూడా చెప్తే మీ నా కొడుకేమో మీ ర్యాలీ వెళ్ళాకే చేస్తా ఉన్నాడు. ఇదేమో వీళ్ళు ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సాయిబాబా ర్యాలీ. వాళ్ళ నాగులు చవితి అంట కదా సాయిబాబా అది ర్యాలీ. వీళ్ళందరూ దీపాలు పెట్టి
ట్రెడిషనల్ గా చేస్తున్నారు. ఆ కేరళ బీట్స్ ఉంటాయి చూడండి. చూపిస్తుందిరా ఇది చెప్తా బీచ్ లో హోటల్ సెలెక్ట్ చేసేసామంటే బాగానే చూపిస్తుంది కదరా బాగానే చూపిస్తుంది ఎక్కడ ఉంది ఆ సందులోకి వెళ్ళాలేమో బాబా బాబా ఇలా ఉందే నా లైఫ్లో ఇది పరిగెత్తి ఈ రోజు ఏదో ఉంది కానీ దేజ ఎంత Yeah.